హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో బంగారం ధర 49,450 వద్దనే కొనసాగుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 45,350 వద్దనే ఉంది. బంగారం ధర స్థిరంగా కొనసాగితే వెండి రేటు కూడా స్వల్పంగా తగ్గింది. సిల్వర్ ధర 100 రూపాయలు క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర 66,100కు తగ్గింది. వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది స్వల్ప గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్లకు చేరింది. ఔన్స్కు 0.01% ఎగిసింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు $1,810 చేరింది. వెండి రేటు కూడా పెరిగింది. వెండి ధర ఔన్స్కు 0.40% పెరుగుదలతో $22.91 చేరింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రసిద్ధి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీలు వంటి పలు అంశాలు ప్రసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జిఎస్టీ, ఇతర పన్నుల తయారు ఛార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపులో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.